అందరికి నమస్కారం. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కొన్ని విషయాలు మీ ముందు పంచుకుందామని అనుకున్నాం. ప్రస్తుతానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని చర్యల గురించి ఈరోజు కూడా కొన్ని జస్ట్ ఒక 2 లైన్స్ చర్చిద్దామని అనుకున్నాం. యాక్చువల్లీ ఈ యొక్క మనము భగవద్గీత నుంచి చాలా తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడు తెలియజేసినటువంటి కొన్ని కర్మ సిద్ధాంతం గురించి ఒక 2 స్టేట్మెంట్స్ నేను చెప్పాలనుకున్నాను. నీ యొక్క నికృష్టత ఉత్కృష్టతకి నువ్వే బాధ్యుడు అని చెప్పేసి ఆయన అన్న పదాలని మనం చాలా అవగాహన చేసుకోవాలి. మనం చేస్తున్నటువంటి మంచి కావచ్చు, చెడు కావచ్చు, దానికి మనమే బాధ్యత వహించాలి. అదేవిధంగా ఈరోజు అంటే ప్రతి ఒక్కదానికి ఈరోజు విద్యయే మనకి ఒక అవకాశం. ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు మనం ఒక విద్య మీదనే మన ఒక భవిష్యత్తు ఆధారపడి ఉన్న పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తాం. ప్రతి ఒక్కరు అంటే ఒక మనం ఒక పరిస్థితుల్ని చేంజ్ కావాలన్నా, లేకపోతే ప్రతి ఒక్కరు డెవలప్ కావాలన్నా, లేకపోతే ఏదన్నా సాధించాలన్నా కానీ జ్ఞానం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి మనకు అందరికీ దొరికేటువంటి ఒక వెపన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క దీన్ని బేస్ చేసుకొని ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి కొన్ని సిద్ధాంతం అంటే ఇప్పుడు పరిస్థితులు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు కూడా మనం దీన్నో కోయిన్సిడెన్షియలీ మనం దాన్ని మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మన ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతిసారి ఈ విపత్తులు ఎలా వస్తున్నాయి, తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఒక COVID-19 క్రైసిస్ కావచ్చు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కొన్ని పద్ధతులు, తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని చర్యలు, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సంక్షోభం. ప్రతి ఒక్కటి మొన్నటిదాకా ఇసుక మాఫియా అయింది, లిక్కర్ మాఫియా అయింది, తర్వాత భూదందాలు, తర్వాత ఇళ్ల పట్టాల ఒక స్కామ్స్, పెన్షన్ స్కామ్స్, తర్వాత ఈరోజు చూస్తే ఈవెన్ COVID-19 టైంలో కూడా వాళ్ళు స్కామ్ చేసుకోవడానికి, దీన్ని ఉపయోగించుకోవడానికి వాళ్ళు ఇప్పుడున్న ప్రస్తుతానికి అధికార పార్టీ వాళ్ళు చేసుకునే పరిస్థితి. అంటే ఇప్పుడు కోవిడ్ పేషెంట్స్ నిన్న చూడొచ్చు, విజయవాడలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, తర్వాత ఎన్నో హాస్పిటల్స్లో ఎంతోమంది మనం క్లెయిమ్ చేస్తూ ఉన్నారు ట్రీట్మెంట్ దొరకట్లేదని చెప్పేసి. కానీ ప్రభుత్వం అయితే మేము COVID-19 ఫైట్ చేయడానికి అని చెప్పేసి ప్రతి ఒక్కరు చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళేమో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు జగన్ గారు ఏమో బెస్ట్ అని చెప్పేసి వాళ్ళు కొంతమంది సర్వే తీసుకున్నారని చెప్పేసి దాంట్లో ఈరోజు అత్యధికంగా ఆదరణ పొందిన సీఎం అని చెప్పేసి దాన్ని చేసుకోవడం, దాన్ని సాక్షి పేపర్ కావచ్చు, వీళ్ళందరూ భజన కొట్టడమే సరిపోతా ఉంది. ఈరోజు మనకు అందరికీ తెలుసు ఆయనకి 151 సీట్లు వచ్చినాయంటేనే మోస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అందరిని ఆదరించినారు కాబట్టి అన్ని సీట్లు వచ్చాయి. ఇప్పుడు అందరికి తెలుసు ఇంక అది. కానీ ఈరోజు మళ్ళీ ఆదరణ అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి భజన ఇంకెవరు చేయట్లేదు అనేది కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ కూడా సేమ్ పొజిషన్. ఇప్పుడు వాళ్ళు క్లియర్గా స్టాటిస్టిక్స్లో చెప్తా ఉన్నారు 12,000 ఓట్స్తోనే మేము ఒక సర్వే 3 of the nation అని చెప్పేసి ఇస్తామని చెప్పేసి. మనకున్న 120 కోట్ల జనాభాలో 12,000 ఎక్కడ, వాళ్ళు తీసుకున్న సర్వే ఎవరితో తీసుకెళ్తారు, ఈ ఆర్ఎస్ఎస్తో తీసుకెళ్తారు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళతో తీసుకెళ్తారు, దాన్ని బట్టే 3 of the nation అని చెప్పేసి వాళ్ళు ఏదో స్టాటిస్టిక్స్ ఇచ్చి, అనాలిసిస్ ఇచ్చి 2039 వరకు ఇంకా మోడీ గారి పిఎం ఉంటారు, ఇవన్నీ అబోహలు అనమాట. ప్రస్తుతానికి ఏం ఫైట్ చేస్తా ఉన్నాం, ఈరోజు పిఎం కేర్స్ ఫండ్స్ ఏం చేస్తూ ఉంది, పిఎం కేర్ ఫండ్స్ అని చెప్పేసి ఈరోజు ఒక ప్రధానమంత్రి, తర్వాత హోంమంత్రి, రక్షామంత్రి వీళ్ళందరూ కలిసి ఎండోర్స్మెంట్ ఇచ్చినటువంటి పిఎం కేర్ ఫండ్స్ వల్ల ఈరోజు ఏం సాధిస్తూ ఉన్నాం. పిఎం కేర్ ఫండ్స్ మీద నేను వేసిన ఆర్టీఐకి ఇంతవరకే సమాధానం లేదు. వాళ్ళు ఇచ్చిన ఆర్టీఐకి ఫస్ట్ రిప్లై ఏమి ఇచ్చారంటే ఇది ఒక ప్రైవేట్ ఫండ్, మేము దీని గురించి ఆడిట్ చేయాల్సిన అవసరం మాకు లేదని చెప్పేసి కాగ చెప్తా ఉంది. తర్వాత అదేవిధంగా ఇప్పుడు పిఎంఓకి రెఫర్ చేస్తూ అప్లేట్ చేస్తే వాళ్ళైతే ఇంతవరకు దాని గురించి చెప్పట్లేదు. మీరు ఎక్కడైనా కానీ పిఎంఓ కానీ పిఎం కేర్స్ వల్ల ఫలానా ఇన్సిడెంట్ చేసినాం చూస్తున్నారా? ఈరోజు పిఎం కేర్స్ ఫండ్స్ ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ మన ఇన్సిడెంట్ జరిగింది, పిఎం కేర్స్ ఫండ్ ఏం చేసింది? ఇప్పుడు కోజికోడ్లో జరిగినటువంటి ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో కావచ్చు, పిఎం కేర్ ఫండ్ ఏం చేస్తూ ఉంది? ఈరోజు ప్రతి ఒక్కరు శానిటైజర్స్ మీద కనీసం ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మాస్క్, శానిటైజర్ కూడా ఈరోజు ఎసెన్షియల్ కమ్యూనిటీస్ కాదు, వాటి మీద ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ కట్టే పరిస్థితి మనకి ఈరోజు ఇంత దరిద్రం ఈరోజు ఈ యొక్క దేశంలో ఏర్పడిందంటే దానికి కారణం ఏంటి? మీరు ఈరోజు ఆత్మ నిర్భర్ అన్నారు, తర్వాత ప్రతి ఒక్కరు 20 లక్షల కోట్ల బడ్జెట్ అన్నారు, ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అన్నారు, తర్వాత పూచికత్తు లేకుండా ష్యూరిటీ లెస్ లోన్స్ అన్నారు. ఎక్కడ జరుగుతోంది ఇదంతా? రాష్ట్రంలో చూస్తే పెట్టుబడులు లేవు, తర్వాత ఉద్యోగ కల్పన లేదు. నిన్న జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్ పాలసీలో మీరు ఒకసారి ఆలోచించండి, ఈరోజు ఎంఎస్ఎంఈస్ కానీ, ఎస్ఎంఎస్సి కానీ, తర్వాత మీడియం స్కేల్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఎవరికి కూడా కనీసం ప్రోత్సాహాలు లేవు. ఏమనంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మహిళలకు, మహిళా ఇండస్ట్రియలిస్టులకి, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఈరోజు ఇంట్రెస్ట్ లెస్ అంటున్నారు, తర్వాత ఎస్సీ ఎస్టీలో
రాయితీలు మీరు 1000 మందికి ఇస్తే 1000 మంది ఉద్యోగ కల్పన చేస్తే మీకు 25%, 2000 చేస్తే 50%, 3000 చేస్తే 75%, ఇట్లా HGST రాయితీలు ఇచ్చుకుంటూ పోతే అసలుకి ఇప్పుడు ఈ కోవిడ్ క్రైసిస్లో ఎస్ఎంఈలు ఎంఎస్ఎంఈలు బ్రతికేదే కష్టమంటే నువ్వు మళ్ళీ దీంట్లో మళ్ళీ రిస్ట్రిక్షన్స్ పెడితే మనకి ఎక్కడన్నీ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి? అసలుకి ఈ ఇండస్ట్రియల్ పాలసీ చాలా రాంగ్ అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి మరి ఎలా ఎవరు సలహాలు ఇస్తున్నారో వాళ్ళకి ఏమో అర్థం కావట్లేదు. ఈరోజు కేవలం ఫ్రీబీస్ మీద ఆధారపడి ఈరోజు అంటే పథకాల మీద ఈరోజు ప్రభుత్వం నడుపుతామంటే కూడా అది ఒక దరిద్రమైన ప్రభుత్వం అని చెప్పేసి ఎంతమంది చెప్తా ఉన్నా కూడా మరి అదే పథకాలే. ఈరోజు పథకాలు ఇప్పుడు మీరు ఉన్నారు ఊకనే ఒక ఇల్లు నడపాలంటే ప్రతిసారి అప్పు తెచ్చి ఇల్లు నడిపి ఇల్లులో మొత్తం అన్ని నేను అందిస్తున్నాను, ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ తెస్తున్నాను, తర్వాత ఇంట్లో టీవీ కావాలంటే టీవీ ఇస్తున్నాను, ఫ్రిడ్జ్ కావాలంటే ఫ్రిడ్జ్ తెస్తున్నాను, కానీ నేను అప్పు చేసి తెస్తున్నాను అంటే ఎట్లవుతుందండి? నువ్వు సంపాదన లేకోకుండా ఎంత అప్పు చేస్తే తర్వాత రేపొద్దున భారం ఎవరు తీరుస్తారు? రేపొద్దున ఈరోజు పరిస్థితి కనీసం పెన్షన్లు ఇవ్వాలంటే పరిస్థితి లేదు, తర్వాత జీతాలు ఇవ్వాలంటే ఎక్కడో డబ్బులు అడిగే పరిస్థితి ఉంటే ఎప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగేదని చెప్పేసి మనం అందరం ఆలోచించాలి. ఈ యొక్క దరిద్రమైన పాలనకి ప్రస్తుతానికైనా మన ఒకటి ముఖ్యమంత్రి గారు, తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ, తర్వాత ఆ నాయకులు ఈ యొక్క భూదందాలు, ఈ ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, తర్వాత ఈ మనుషులు దోచుకునేది, ఉద్యోగం పోస్టులు ఇప్పిస్తానని, ట్రాన్స్ఫర్లు ఇప్పిస్తానని, తర్వాత ఈ నామినేటెడ్ పదవులు ఇప్పిస్తానని, ఇప్పటికే ముఖ్యమంత్రి గారే ఆయన దగ్గర 600 వరకు రెడ్డి గారిని మొత్తం పెట్టుకున్నారు. మొత్తం ఏమనంటే వాళ్ళే మీరు 600 మెంబర్స్ పోస్టులు కేవలం ఆయనకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు 2 లక్షలు 3 లక్షలు శాలరీ ఇచ్చుకొని మీరు ఏమనంటే నేను ప్రతి ఒక్కరికి నేను యూనివర్సల్గా చూస్తూ ఉన్నాను, తర్వాత ఐఎమ్ డూయింగ్ జస్టిఫికేషన్ అని చెప్పేసి మేము బీసీలను చేస్తూ ఉన్నాము, ఎస్సీ ఎస్టీలను చేస్తూ ఉన్నాను అని చెప్పి చెప్పేది కాదు. ఇక్కడ మీరు జస్టిఫికేషన్ ఎంతవరకు చేస్తూ ఉన్నారు? ఈరోజు కనీసం మినిమం ఈరోజు ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ లేక ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? మీరు జాబ్ నోటిఫికేషన్స్ లేవు, డిఎస్ఎన్ఆర్ డిఎస్సీ లేదు, తర్వాత కనీసం కోచింగ్ ఫెసిలిటీస్ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఇలా ఉంటుందని చెప్పేసి ఈ దుర్భిక్షాన్ని మీరు ఇప్పటికైనా కానీ కర్మ సిద్ధాంతాన్ని ఈరోజు కనీసం ఈరోజు ఈ కృష్ణాష్టమి రోజైనా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈరోజు చేస్తున్నటువంటి పనులే రేపొద్దున మీకు ఇవే మీకు చుట్టుకుంటాయి అని చెప్పేసి ఈరోజు పోయినసారి టీడీపీలో కూడా ఇదే కేవలం అన్నీ ఎంతో ఒక వాళ్ళ విజన్ ఉంది మాకు అది అని చెప్పేసి వచ్చారు, తర్వాత అన్ని ప్రారంభోత్సవాలు చేశారు, లాస్ట్కి ఏం చేయక ఈరోజు వాళ్ళు ఓడిపోయిన పరిస్థితి మీరు చూశారు. అదేవిధంగా ఈరోజు కూడా అంతే. ఈరోజు ఈ రాయలసీమ అయితే రాయలసీమ అని చెప్పేసి మేము రాయలసీమ దుర్భిక్ష మిషన్ అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు, తర్వాత ఈ యొక్క ప్రాజెక్టులు కావచ్చు లేకపోతే ఇప్పుడు పూతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ అన్నారు దానికి ఎలా తెలంగాణ గవర్నమెంట్ అడ్డుకుంటా ఉంది, లేకపోతే మీ యొక్క డ్రామా ఎవరికి తెలియదు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు ఇలాగైనా పోతే రేపొద్దున మళ్ళీ మీరు యొక్క మీ ఫెయిల్యూర్స్ని ఫైట్ చేయడానికి మళ్ళీ సపరేట్ ప్రత్యేక రాయలసీమ పోరాటము, లేకపోతే ఇప్పుడు మీ జిల్లాల ఏర్పాటుకే ఇప్పటికే స్టార్ట్ అయింది ఈ యొక్క జిల్లాల పోరాటం, మాకు ఈ జిల్లాలు కావాలి ఆ జిల్లాలు కావాలని రేపొద్దున ప్రత్యేక రాయలసీమ పోరాటం కూడా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు ఒకసారి ఆలోచించుకోవాలి, మీ యొక్క యాక్ట్స్ బేస్ మీదనే మళ్ళీ ఇలా ఉంటుంది. ఈ యొక్క ఇప్పుడు మీరు క్యాపిటల్ చేంజ్ వల్ల ఇప్పటికీ ఎంతమంది నష్టపోతున్నాం అనేది మన అందరికి తెలుసు. మళ్ళీ మీరు ఇటువంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల ఎంతో నష్టం అని, ప్రభుత్వానికి ఎంతో నష్టం, ప్రజలకు ఎంతో నష్టం. ఇప్పటికే మనం అప్పులు పాలైపోయి రాష్ట్రంలో సంక్షేమం అంటూ లేదు. మీరు చూడవచ్చు కోవిడ్ 19 టార్గెట్లో కనీసం అసలుకు ఆంధ్రప్రదేశ్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పేసి స్టాటిస్టిక్స్ చెప్తా ఉంటే చాలా బాధేస్తూ ఉంది. అసలుకు ఈ యొక్క దుస్థితికి ఎలా వచ్చామని చెప్పేసి కోవిడ్ మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే మీరు ఇక్కడ ఇప్పుడు టెస్ట్లు చేస్తే సరిపోదు, మనం దాన్ని మెయింటెనెన్స్ ఎలా చేస్తూ ఉన్నాం, ఈ యొక్క కోవిడ్ ఫైటింగ్కి ఎలా ఉన్నాం అనే దాని మీద కూడా ఆలోచించాలని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి ఇక్కడ లాభం లేదనేది తెలుసు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఒక డ్రామా ప్లే చేస్తూ ఇక్కడ ఒక సంక్షోభం క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు అంటే మేము రైతులకు న్యాయం చేస్తామంటూనే మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు, అది ఒక క్యాపిటల్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అని చెప్పేసి మొన్న వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేసిన దాని గురించి మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఒక సంక్షోభం క్రియేట్ చేసి లేకపోతే సపరేట్ రాయలసీమ కోసం వాళ్ళు మద్దతు ఇస్తారా, లేకపోతే ఒక బీజేపీ ఎజెండా అయినటువంటి చిన్న రాష్ట్రాల పరిపాలన అనేది ముందుకు తీసుకొని వస్తారా, ఇవన్నీ కూడా అవగాహన చేసుకొని మనం భవిష్యత్తులో నష్టపోకోకుండా ఉండడానికి మనం అందరం కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ మేల్కొని మనం అందరం కూడా ప్రశ్నించే తత్వాన్ని అవలంబించుకొని ఇప్పుడున్న ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం ఫాలో అవుతూ తర్వాత ఈ యొక్క నాయకులు కూడా దీన్ని గమనిస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా మనం ఈరోజు ఎన్లైట్ అయ్యి మనం ప్రశ్నించకపోతే రేపొద్దున మన హక్కుల్ని మనమే కోల్పోయిన వాళ్ళ మొత్తం, దాని గురించి కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పేసి మీకందరికీ విన్నవించుకుంటూ
సెలవు తీసుకుంటా. జై హింద్.